అంటూ బెల్టు మద్యం విక్రయాలు ఇప్పుడు మొబైల్ తరహాలోకి మారే చిన్న చిన్న కిరాణా షాపుల్లో టిఫిన్ సెంటర్లో దొరికేలా ఇదంతా విస్తరించింది. కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం వేసే పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లా మెంటాడ పండలో జక్కు గ్రామంలో ఇటీవల 7 లక్షలకు బెల్ట్ షాప్ దక్కించుకున్నారు. గజపతి నగరం మండలం పాత బగ్గాంలో 3.5 లక్షలు, కెంగు గ్రామంలో 4 లక్షలకు పాడుకున్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు నడుపుతున్న వాళ్ళు ఎక్కువ మంది అధికార పార్టీ సన్నిహితులే. గ్రామస్థాయిలో చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ అదనంగా మద్యం అమ్మడం ఇటీవల పెరిగిపోయింది. అయితే వాళ్ళకి మద్యం సులభంగా సరఫరా చేసేలా పోలీసులు పట్టుకోవడం కాకుండా వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు సహకరిస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ వాస్తవంగా ఇదివరకైతే అడ్డకోలుగా మద్యం పర్మిట్ రూమ్స్ ఉన్నాయి, వాటికి పర్మిషన్ ప్రభుత్వమే ఇచ్చింది. కాకపోతే ఆ తర్వాత అవి రద్దు చేస్తామన్నటువంటి చంద్రబాబు చేయలేదు. వీళ్ళు వచ్చాక బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్స్ అన్నింటినీ రద్దు చేశారు. కానీ ఇప్పుడు దారి తప్పుతోందని జ్యోతి రాస్తోంది. నిజమో కాదా అంటే రేపొద్దున వీళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వం తరపున వాళ్ళు అబ్బాయి అదేం లేదు, ఎక్కడన్నా ఉంటే వెంటనే అరెస్ట్ చేస్తున్నారంటూ ఓ సెక్షన్ కూడా రాస్తారు. ఇంతమంది మీద కేసులు పెట్టామని. కానీ గ్రామ పోలీసులను పెట్టాం, మహిళా పోలీసులు, వార్డు మహిళా పోలీసులను పెట్టాం. వాళ్ళు వెళ్ళి కుట్రానక్కర్లా, ఆ విషయం వెంటనే ఎక్సైజ్కి చెప్తే చాలు. అదేదో ఆన్లైన్లో పెట్టండి, ఏ చోటన మందు దొరికిందని చెప్పేసి ఆ మహిళా పోలీసు వాళ్ళకి డిపార్ట్మెంట్కి ఇచ్చిందో చెప్పి దానికి అనుగుణంగా ఏం చర్యలు తీసుకున్నారో చూపించండి పబ్లిక్. అప్పుడు ఆ అమ్మాయి పేరు బయట పెట్టక్కర్లేదు, లేకపోతే ఆ మహిళా పోలీసు కంప్లైంట్ ఇచ్చిందని జనాలకి చెప్పక్కర్లేదు. కానీ ప్రభుత్వం దగ్గర డేటా ఉండాలి, ఎంతమంది మహిళా పోలీసులు డేటా ఇచ్చారు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఈ బెల్ట్ షాప్ ఉండి ఈ గ్రామ మహిళా పోలీస్ లేకపోతే ఆ వార్డు మహిళా పోలీస్ కనుక తన నోటీస్కి రాకపోతే, తను ఆ సమాచారాన్ని అందించలేకపోతే ఆ ఉద్యోగం వేస్ట్ కదిక. ఇంకేం చేయడం వాళ్ళు ఊరికే కూర్చోవడానికి సచివాలయంలో, అది కూడా యాక్షన్ తీసుకోవచ్చు, అప్పుడు కంట్రోల్లోకి వస్తుంది. ఇందులో బెల్ట్ షాపుల్లో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారని ఆ మధ్యనే వార్త రాశారు విజయనగరం దగ్గర పాట. మరి ఏం చేశారో తెలియదు. బెల్ట్ షాపులు అనేది కనుక మళ్ళీ పెరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద అసహ్యం పుడుతుంది జనానికి. ఈ విషయంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.